గోవిందాయ నమః. నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. షిర్డి సంస్థానం వాడు ప్రచురించిన సాయిబాబా పుస్తకము 4వ అధ్యాయము 33వ పేజీ ఒక్కసారి గమనిస్తే, ఒక హిందువు పండరి యాత్రకు వెళ్ళాలనుకొని సాయిబాబాని అనుమతి అడిగితే సాయిబాబా ఇలా చెప్తున్నాడు. డాకూరునాథ్ యొక్క డాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే, అనగా షిర్డీలోనే ఉన్నవి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. అంటే హిందువులు వారి యాత్రాస్థలాలకు వెళ్ళి భగవద్ దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదటండి. ఇతడే విఠలుడంట, అంటే భగవంతుడట ఈ సాయిబాబా. ఆ మసీద్ ఏమో పండరీపురము లేదా ద్వారకా నగరం అట. కాబట్టి ఎవరు కృష్ణ దర్శనానికి వెళ్లాల్సిన అవసరం లేదట, ఇతనే శ్రీకృష్ణుడట. అలా చెప్పి యాత్రలకు వెళ్ళాలనుకున్న ఆ హిందూ భక్తుడిని వెళ్ళనీయకుండా ఆపేశాడు. ఈ పక్క పేజీలోనే దాసగణు అనే భక్తుడు ప్రయాగక్షేత్రానికి వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేయాలనుకుంటే ఇతడు అతన్ని ఆపి, అంత దూరం పోవలసిన అవసరమే లేదు, మన ప్రయాగ ఎజటనే కలదు, నా మాటలు విశ్వసింపుము అని అతడిని యాత్రకు వెళ్ళనివ్వకుండా ఆపి, ఆ తర్వాత అతడి పాదాలలో నుండి గంగానది, యమునానది విద్రుతంగా ప్రవహింపజేసి కాలువలై ప్రవహింపజేస్తే ఆ కాలువల్లో ఈ దాసగణు స్నానం చేశాడట. సరే, ఈ విషయం గురించి ఇంతకుముందు నేను వీడియో కూడా చేశాను. ఇలా ఈ షిర్డి వాళ్ళు ప్రచురించిన సాయిబాబా పుస్తకంలో మనకి ఎన్నో చోట్ల ఈ దృష్టాంతాలు కనపడతాయండి. హిందువులను వారి వారి క్షేత్రాలకు కానీ లేదంటే తీర్థాలకు కానీ ఇతడు వెళ్ళనివ్వకుండా ఆపి, ఈ షిర్డియే ద్వారకామాయి, ఈ షిర్డియే సకల తీర్థ స్వరూపము, సకల క్షేత్ర స్వరూపము, నేనే భగవంతుడిని, కాబట్టి మీరెవ్వరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని ప్రచారం చేసి ఇతడు వెళ్ళనివ్వకుండా ఆపుతాడు. సరే, మన ఇక్రాల భరద్వాజ గారి సాయిలీలామృతం పుస్తకము 221వ పేజీ ఒకసారి చదువుతానండి. పాండురంగ అనే దత్తభక్తుడు బీడ్ వద్ద గోదావరి చక్ర ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అతడు శిరడి దర్శించి శాంతిని పొందాడు. అయినా సాయి దత్తావతారం అంటే తనకటి నిదర్శనము కావాలని ప్రార్థించాడు. నాటి రాత్రి బాబా కరలో కనిపించి, నేను దత్తాత్రేయుడు వేరు కాదు, ఇక నుండి నీవు గాన్గాపూర్ వెళ్ళనవసరం లేదు, అన్నారు. అంటే ఒక దత్తాత్రేయ స్వామి భక్తుడి కళ్ళలో కనిపించి, నేనే దత్తాత్రేయుడిని, కాబట్టి దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రమైన గాన్గాపూర్ ఇక నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు శిరడి వస్తే చాలు అని కళ్ళలో కనిపించి చెప్పాడట. ఆ పక్క పేజీలో అంటే 222వ పేజీలో వి సుందర్ 1926లో బొంబాయిలో సాయి గురించి విని శిరడి దర్శించాలనుకున్నాడు, కానీ వీలు పడలేదు. మార్చి 1948లో ఒక మిత్రుడితో కలిసి బద్రీనాథ్కు బయలుదేరబోతుంటే ఆ మిత్రుడికి టెలిగ్రామ్ వచ్చి అకస్మాత్తుగా అతని యాత్ర నిలిచిపోయింది. ఆ చింతతోనే నిద్రిస్తూ ఉంటే నాటి రాత్రి అతనికి ఒక స్వప్నం వచ్చింది. అతడు ఒక భయంకరమైన అడవిలో నుండి బద్రీనాథ్కు నడిచి వెళుతున్నాడు. అకస్మాత్తుగా అతనికి ఒక పెద్ద పులి 10-12 అడుగుల దూరంలో ఎదురయ్యింది. అప్పుడు అతడు భయంతో సాయి బద్రీనాథ్ అని నామం స్మరిస్తుంటే ఆ పులి అతి చిన్నదైపోయి పారిపోయింది. వెంటనే సాయిని పోలిన ఒక వృద్ధుడు ప్రత్యక్షమై, సాయి వేరు, బద్రీనాథుడు వేరు అనుకున్నావా? ఇద్దరు ఒకటే, ఇది తెలుసుకొని నా నామము 500 సార్లు జపించు, అని చెప్పి అదృశ్యులయ్యారు. అది బద్రీనాథ్ వెళ్ళాలనుకుంటున్న ఒక భక్తుడు కట ఇతని కళ్ళలో కనిపించి, బద్రీలో ఉండే నారాయణుడు నేను వేరు కాదు, నేనే బద్రీలో ఉండే నారాయణుడు కూడా, కాబట్టి ఇక నువ్వు బద్రీనాథ్ అని స్మరించడం మానేసి సాయి సాయి అనే నానామస్మరణ 500 సార్లు చెయ్యి అని చెప్పాడట. సరే, 269వ పేజీలో అండి, సంక్షిప్తంగా చెప్తున్నాను. ఒక ఆమెకట చిన్నప్పటి నుంచి దేవి పూజలు చేయటమే అలవాటు, కానీ ఈ షిరిడి వెళ్ళడము, సాయిబాబా పూజలు అలవాటు లేదట. ఈమెమో, నీవు నిజంగానే అమ్మవారి అయితే నాకు బాలా త్రిపుర సుందరిగా దర్శనమివ్వు అని సాయిబాబా అడిగిందట. వెంటనే సాయిబాబా కల్లో కనపడట, ఇతనికి ఈమెకి బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిగా దర్శనమిచ్చి, నేను అమ్మవారు వేరే వేరు కాదు, నేనే అమ్మవారు, కాబట్టి షిరిడి శక్తిపీఠము ఇక్కడ నుంచి నన్ను పూజించు అని చెప్పాడట. సరే, ఇంకొక ఆయనకేమో సాయిబాబా విగ్రహంలో నుండి ఒక శివలింగం బయటకు వచ్చి ఆ శివలింగం చీల్చుకొని దాంట్లో నరసింహస్వామి బయటకు వచ్చి
కనపడి సాయిబాబా నరసింహస్వామి అనే శిష్యుకి నుంచి నరసింహస్వామి ఆరాధన అవసరం లేదు, సాయిబాబాను ఆరాధిస్తే చాలు అని సాయిబాబా కళ్ళే కనిపించి చెప్పాడట. ఇలాంటి కథలు ఈ పుస్తకం నుండి కోకొల్లలుగా ఉన్నాయండి. కథలన్నీ చదవడానికి కూడా చాలా బాగున్నాయి, బాగా టైంపాస్ అవుతుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సాయిబాబానే కృష్ణుడు, రాముడు, బద్రీనాథుడు, నరసింహస్వామి, దత్తాత్రేయ స్వామి, అమ్మవారు, అష్టాదశ శక్తిపీఠాలు, తీర్థక్షేత్రాలు, యాత్రాస్థలాలు, తీర్థయాత్రలు మొత్తం అన్నీ ఈ సాయిబాబానే, ఈ శిరడయే. బాగుంది, హిందువులను బాగా నమ్మించే ప్రయత్నం చేశారు, హిందువులు కూడా బాగా నమ్మేశారు. మరి ఈ సాయిబాబానే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, పరబ్రహ్మ స్వరూపం అయినప్పుడు ఈతనెందుకు ఎప్పుడు అల్లామరికర నామస్మరణం చేయడము అనేది మాకు కలుగుతున్న సందేహం. అంటే ఈ సాయిబాబా గారే హిందువులకు భగవంతుడు, ఈ భగవంతుడికి కూడా పైన ఇంకొక భగవంతుడు ఇంకోడు ఉన్నాడు. ఆ భగవంతుడు ఎవరంటే మహమ్మదీయ సాంప్రదాయ దేవుడైన అల్లా. రెండవ విషయం ఏమిటంటే ఇతడు ఎంతసేపటికి ఈ పుస్తకాలలో హిందువులను వారి వారి దర్శనీయ క్షేత్రాలకు వెళ్ళకూడదని, తీర్థయాత్రలకు వెళ్ళకూడదని, తీర్థస్నానాలు చేయకూడదని చెప్పి హిందువులను ఆపుతూ వచ్చినట్లుగా మనకు కనపడుతుంది. బాగుంది, మరి ఇతడు ఎంతమంది మహమ్మదీయులను మక్కా మదీనా హజ్ యాత్రలకు వెళ్ళవసరం లేదు, మీరు అల్లా స్మరణ చేయవసరం లేదు, ఇదిగో ఇక్కడ నేను నివాసముండే ఈ మసీదే మక్కా మదీనా కింద లెక్కొస్తుంది, నేనే అల్లాని అని చెప్పి ఎంతమంది మహమ్మదీయులను ఆపాడు. హిందూ దేవుళ్ళందరూ కూడా ఈ సాయిబాబానే అయినప్పుడు మహమ్మదీయ గ్రంథంలో ఉన్న అల్లా అనే ఆయన కూడా సాయిబాబానే కావాలి కదా. మరప్పుడు ఈ సాయిబాబా మహమ్మదీయులందరికీ కూడా ప్రచారం చేయొచ్చు కదా, నేనే అల్లాని, ఇక సాయి సాయి అనే నామస్మరణ చేయండి, అల్లా నామస్మరణ అవసరం లేదు, మక్కా మదీనా హజ్ యాత్రలకు వెళ్ళాల్సిన పని లేదు, 5 సార్లు నమాజులు చేయాల్సిన అవసరం లేదు, నేనుండే ఈ సిరిడీకి వస్తే సరిపోతుంది, ఇంకా ఏమీ అవసరం లేదు, రంజాన్ ఉపవాసాలు, నమాజులు, హజ్ యాత్రలు ఇవేమీ చేయాల్సిన పని లేదు, నా ఫోటో ఒకటి ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది అని ఇతడు మహమ్మదీయులకి ఎందుకు చెప్పలేదు? ఈ పుస్తకం మొత్తం మీద అడుగడుగున ఇతడు హిందూ భక్తులను వారి వారి దేవాలయాలకు తీర్థయాత్రలకు వెళ్ళనివ్వకుండా ఈ షిరిడియే ద్వారకామాయి, నేనే భగవంతుడిని అని చెప్పి ఆపినట్లుగా ఇంకా ఎన్నో కథలు ఉన్నాయి ఈ పుస్తకంలో అని నేను చదవడం లేదు. మరి ఈ పుస్తకం మొత్తం మీద ఎక్కడా కూడా ఇతడు ఒక్క మహమ్మదీయుడిని కూడా వారి హజ్ యాత్రకు వెళ్లకుండాను, నమాజ్ చేయకుండాను, అల్లా నామస్మరణ మానిపించి సాయి నామస్మరణ చేపించినట్లుగా కూడా ఒక్కటంటే ఒక్క దృష్టాంతం సాయి భక్తులు ఈ పుస్తకంలో నుండి తీసి చూపించగలుగుతారా? అసలు ఈ పుస్తకం రాసిన వాడు నిజంగా హిందువేనా? షిరిడి వాళ్ళు ప్రచురించిన సాయిబాబా పుస్తకం 21వ అధ్యాయం అండి, 156-157 పేజీల్లో ఇలా రాసింది. సామాన్యముగా మన గత జన్మ పుణ్య సముపార్జనము వలన మహమ్మదీయుల మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందదము. దానికి ఉదాహరణముగా హేమాడ పంత్ తన సంగతినే చెప్పుచున్నాడు. హేమాడ పంత్ అట తన గత జన్మ పుణ్య ఫలము వలన ఈ జన్మలో ఏం పొందాడో ఉదాహరణగా చెప్తున్నాడండి. మనకి ఏం చెప్తున్నాడో చూద్దాం. బొంబాయి దగ్గరగా ఉన్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మెజిస్ట్రేటుగా ఉండెను. అక్కడ పీరు మౌలానా అను మహమ్మదీయ మహాత్ముడు నివసించుచు ఉండెను. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచూ ఉండేరి. హేమాడ పంతు పురోహితుడకు ఇనుస్. ఏమండి, హేమాడ పంత్ అనే వాడికి ఒక పురోహితుడు ఉన్నాడనమాట, ఇంటి పురోహితుడు. ఆ పురోహితుడి పేరట ఇనుస్ అంట. ఇక ఇది హిందువుల పేరా లేదంటే ఎవరి పేరో మీరే గ్రహించండి. వీరు మౌలానాను దర్శించమని అనేక సార్లు హేమాడ పంతుకు చెప్పాను. ఈ ఇనుస్ అనే హేమాడ పంత్ పురోహితుడట ఆ పీరు మౌలానా అనే మహమ్మదీయ ఫకీరుని దర్శించమని అనేక సార్లు హేమాడ పంతుకు చెప్పాడట. ఎందుకు, ఈ హేమాడ పంత్ పురోహితుడు ఇనుస్ అనేవాడు కూడా ఆ పీరు మౌలానా దగ్గరికి వెళ్తూ ఉంటాడు, వాడికి అదే అలవాటు. ఆ పురోహితుడు ఈ హేమాడ పంతుకు కూడా అతన్ని దర్శించమని చెప్పాడట. కానీ ఏవో కారణముల చేత హేమాడ పంత్ ఆ మహాత్ముడు దర్శించలేకపోయాను. అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చాను. మొదటి షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానమును పొందును. దురదృష్టవంతులకి ఎట్టి మహాత్ముల సాంగత్యము లభించదు. ఎట్టి మహాత్ముల సాంగత్యము, ఈ తురక ఫకీర్ల సాంగత్యమట దురదృష్టవంతులకు లభించదట. కేవలం అదృష్టవంతులకే అట్టిది లభించును. ఇదంతా చదివిన తర్వాత ఇప్పుడు మీకు తేలిగ్గా అర్థమయ్యే ఉంటుంది, ఈ హేమాడ పంత్ అనేవాడు ఎలాంటి వాడు, వాడికి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి,
ఈ హేమాడ పంత్ అనేవాడు కూడా మొదటి నుండి మహమ్మదీయ మతంలోని పీర్లు ఫకీర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మహాత్ములు అని భావించి వాళ్ళ చుట్టూ తిరిగే అలవాటు హేమాడ పంత్కుంది. ఈ హేమాడ పంత్ పైన పురోహితుడి పేరట యునుస్ అంట, అంటే అతడు కూడా మహమ్మదీయుడు అనమాట. అంటే వీళ్ళు హిందువుల, ఈ హేమాడ పంత్ అనేవాళ్ళు మహమ్మదీయుల అనేది ఇక మీరే గ్రహించండి. ఆ యునుస్ అనే పురోహితుడికి కూడా మహమ్మదీయ మహాత్ములు చుట్టూ తిరిగే అలవాటు ఉందట. ఇలా పొద్దస్తమానమును మహమ్మదీయ మహాత్ములు చుట్టూ తిరిగి తన జన్మ ధన్యం చేసుకొని, నా గత జన్మలో నేను చేసుకున్న పుణ్య విశేషం వల్ల ఈ మహమ్మదీయ మహాత్ములందరినీ కలవగలిగారు అని నిరంతరము కలవరించే ఈ హేమాడ పంతు ఈ పుస్తకం రాసిపడేశాడు. పుస్తకాన్నట రామాయణ భారత భాగవతాది ధార్మిక గ్రంథాలతో సమానంగా అంతకంటే కూడా ఉత్కృష్టంగా భావించి గంగా గోదావరి నదులలో స్నానాలు చేసి కూర్చొనట పవిత్రంగా చదవాలట ఈ పుస్తకాన్ని. ఇక ఈ సెక్యులర్ హిందువులు గురువారం వస్తే గొర్రెల్లాగా సాయిబాబా గుడి దగ్గర క్యూలు కట్టడం కాదు, ఒక్కసారి కాస్త వివేకంతో బుద్ధిని ఉపయోగించి పుస్తకం ఎందుకు రాశారనేది ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.